వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్స్, గుట్టలను అనుమతులు లేకుండానే తవ్వేస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ నేతలు మట్టి మాఫియాకు అండగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మట్టిని యదేచ్ఛగా తరలిస్తున్నారు కొందరు. ఈ మట్టిని అమ్ముకుని లక్షలు సంపాదిస్తున్నారు. సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్నారు. గ్రానైట్, ఇసుక, మట్టి ఏదైనా మైనింగ్ చేయాలంటే పర్మిషన్ అవసరం. అనుమతి ఉండి రాయల్టీ కట్టిన తర్వాత వీటిని నిబంధనల మేరకు అమ్ముకోవాలి. ఇవి రూల్స్. అయితే కొందరికి ఇవేవీ అవసరం లేదు. నగరానికి చుట్టుపక్కల గుట్టలు, ప్రభుత్వ బంజరు భూములు కనిపిస్తే చాలు, మట్టిని స్వాహా చేస్తున్నారు. వేసవిలో ఈ దందా ఎక్కువగా సాగుతుంది. 2-3 నెలల్లోనే ఒక్కొక్కరు కోటికి పైగా సంపాదిస్తున్నారు అక్రమార్కులు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములలో ఈ దందా కొనసాగుతోంది. మట్టి మాఫియా ముఠా పొలిటికల్ లీడర్స్ ను, మైనింగ్ రెవెన్యూ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుందన్న విమర్శలున్నాయి. అడ్డుకునేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. కాజీపేట్, సంగ్యం, కిలా వరంగల్, గీసుగొండ, ఐనవోలు, ఆత్మకూరు, దామెరా, హసన్పర్తి మండలాల్లో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జేసీబీలు, ప్రొక్లైనర్లతో భూమిని తవ్వేస్తున్నారు. లాక్డౌన్ మట్టి వ్యాపారులకు బాగా కలిసొచ్చింది. వ్యవసాయ పనుల పేరుతో మట్టి దందాను కొనసాగించారు అక్రమార్కులు. అధికారులందరూ కరోనా కట్టడి డ్యూటీలో బిజీగా ఉండడం వీళ్లకు వరంలా మారింది. లాక్డౌన్ కాలంలోనే ఎక్కువ మట్టిని తవ్వి తరలించుకుపోయారంటున్నారు జనం. కొందరు అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వ్యాపారులు కొందరు రాత్రి వేళల్లో ప్రొక్లైనర్ల ద్వారా మట్టిని తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా తరలించారంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది ఈ మట్టి బిజినెస్ చేస్తూ బతుకుతున్నారు. దీనిపైన ఎన్నిసార్లు ఆయా ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినప్పటికి కూడా జేసీబీలు అప్రమత్తం సీజ్ చేసడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ యథావిధిగా అది కొనసాగుతుంది. మైనింగ్ ఏరియా మీద రాజకీయ పార్టీ వాళ్ళు అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ అనేది తవ్వడము, భూములు అమ్ముకోవడము, ప్రభుత్వ భూములలో ఉన్న ప్రతి ఏరియా దగ్గర మైనింగ్ దందా అనేది జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని మామునూరు, కొండపర్తి, తరాలపల్లి, వెంకటాపురం, పెద్దాపురం, ఎల్గూరు, గుంటూరుపల్లి, ధర్మసాగర్, ఓకల్, తిమ్మాపురం, ఊరుగొండ, జక్కలొద్ది తదితర ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఊళ్లలోని పంట పొలాలకు నీరు అందించే చెరువులను నాశనం చేయడం మట్టి దొంగలకు అలవాటుగా మారింది. చెరువుల్లో రేగడి మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముతున్నారు. మరికొందరు అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకుని రాత్రి పగలు అని తేడా లేకుండా భూమిని తవ్వి ప్రైవేటు భూముల్లో, వెంచర్లలో మొరం పోస్తూ లక్షల రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. మరికొందరు ఏకంగా ఎకరానికి 10 నుంచి 15 లక్షలు కొనుగోలు చేసి కోటి రూపాయలు విలువగల మట్టిని, మొరాన్ని తవ్వి అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రాత్రి మనం ఇప్పుడు మనం చూసుకున్న సంపర్తి దగ్గర కావచ్చు, ఇంకా మిగతా దగ్గర కావచ్చు, ఒకప్పుడు గుట్టలు కనబడేది. ఈరోజు ఎక్కడ గుట్టలు కనబడగా మొత్తం రంధ్రాలు మాత్రం కనబడుతుంది. అంటే దీంట్లో పూర్తిగా ఆ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, సంబంధించిన అధికార ప్రభుత్వ సంబంధించిన నాయకులు దీంట్లో పూర్తి వాట కూడా ఉంది. లక్షల్లో ముడుపులు అందడంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు ఈ మట్టి మాఫియాపై చర్యలకు సిద్ధమైతే వారిపై రాజకీయ ఒత్తిడి వస్తోంది. వేలేరు మండలం జడ్పీటీసీ సభ్యురాలు చాడా సరిత తహసీల్దార్ విజయలక్ష్మిని ఫోన్లో బెదిరించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొద్ది రోజుల కిందట వేలేరు మండలం లోక్యాతండాలో మట్టి మాఫియా అక్రమంగా మట్టి తవ్వుతుండగా షోడశపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు వెళ్లిన లోకల్ మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఆ తర్వాత రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్కడికు వెళ్లి వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనానికి 20,000 ఫైన్ వేయాలని, అంతకంటే ఎక్కువ వేయవద్దని తాను చెబితే ఎందుకు పట్టించుకోవడం లేదని తహసీల్దార్తో జడ్పీటీసీ సరిత వాగ్వాదం చేశారు. స్థానిక ఎంపీపీ చెప్పినట్లే జరిమానా విధిస్తున్నారని, అతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కంటే ఎక్కువ, తన మాటే తన అన్న పల్లా రాజేశ్వరరెడ్డి మాటేనని హెచ్చరించారు జడ్పీటీసీ సరిత. ఈ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు అక్కడి నుంచి తహసీల్దారును బదిలీ చేయడం పొలిటికల్ ఒత్తిడే కారణమన్న ప్రచారం జరుగుతోంది. అని నేను తీసుకొస్తే 100,000 రూపాయలు కట్టగానే ఎంపీపీ కట్టడం, ఒక ఎంపీపీ ఎవరండి, నాకు అర్థం కాదు. నాకు అర్థం ఏంది? సరే మేడం, ఓకే. నేను సిస్టర్, పల్లారాజు సిస్టర్. నేను ఎంపీపీ అంటే కేవలం వేలేరు మండలం ఎంపీపీ అంతే, అని ఎవరికి రిలేషన్ కాదు, మాకు రిలేషన్ కాదు అని గుర్తు పెట్టుకోరు. మీరు నేను ప్రతిదీ మా అన్నయ్య చెప్పి చేస్తా. ఇది మా అన్నయ్య మాట, నా మాట కాదు. మీరు చేస్తే చేయండి, లేకుంటే లేదు.
ఈ సంఘటనపై మైనింగ్ అధికారులు వెళ్లి పరిశీలించారు. అసైన్డ్ భూముల్లోనే మట్టి తవ్వారని తేల్చారు. అక్కడ మట్టిని తీస్తున్న ప్రొక్లైనర్లను సీజ్ చేశారు. కానీ పెద్దగా ఏమీ జరగలేదని, తండావాసులే లెవెల్ చేసుకునేందుకు తవ్వుకున్నారని చెబుతున్నారు. జెడ్పీటీసీ తహసీల్దార్ మధ్య సంభాషణలోనే చాలా మంది మట్టి తవ్వారని స్పష్టమవుతున్నా, ఒకరు మాత్రమే మట్టి తవ్వారని వారికి నోటీసులు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే పెనాల్టీలు వేస్తామని అంటున్నారు. నైట్ ఒక వాళ్ళు ఎస్టీ పక్కన తండా వాళ్ళు ఎసైన్ ల్యాండ్ లో లెవెలింగ్ కోసం మాకు తీసాము చెప్పాము అని అన్నారు. అది పంచనామా మండల్ ఆఫీస్ నుంచి కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ మండల్ సర్వేయర్ కూడా వచ్చారు. దట్ ఈస్ ఎసైన్ ల్యాండ్ అంట వాళ్ళది. వచ్చి నోటీస్ ఇస్తామండి, షోకాస్ నోటీస్ లాగా. ఎంత తీసారు దానికి 30 రూపీస్ చార్జెస్ వేస్తూ 1:5 పెనాల్టీ వేస్తాము. మట్టి వ్యాపారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది రెవెన్యూ అధికారులు అక్కడక్కడా నిజాయితీగా పనిచేసి వాహనాలను సీజ్ చేసినా ప్రజాప్రతినిధుల పైరవీలతో వదిలిపెట్టాల్సి వస్తోందంటున్నారు జనం.